హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి సమీరం. ఎలా ఉన్నారండి? ఒక చిన్న అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి వరకు నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ రకరకాల నవలలని స్టోరీస్ని అయితే మీ ముందుకి అందించాను. మీ ఆదరాభిమానాలు ఈ విధంగానే ఉండాలని ఆశిస్తూ మరొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందులో కుకింగ్ రెసిపీస్, వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్, హెల్దీ హ్యాబిట్స్, సో మెనీ థింగ్స్ అండి. ఒకటేంటి, అన్నీ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు నేను సక్సెస్ చేయగలను అని ఆలోచిస్తూ ఉండి ఇన్ని రోజులు ఒక స్టెప్ అయితే బిహైండ్ వేసుకున్నాను. బట్ హోప్ఫుల్లీ నేను రీచ్ అవుతాను అని అనుకుంటున్నాను. సో ఇంతకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ సపోర్ట్ ఈ విధంగా ఇచ్చారు, అలానే ఇక ముందు కూడా ఇంకో ఛానల్కి కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను, రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఒకటి రెండు వీడియోలు అలా ఉంటాయి అంతే. యా, దట్స్ ఇట్ అండి. రెగ్యులర్గా స్టోరీస్ అయితే మన దాంట్లో వస్తూనే ఉంటాయి, ఎందుకంటే నాకు, మీ అందరికీ తెలుసు, నాకు స్టోరీస్ నారేట్ చేయడం అంటే, వాయిస్ ఓవర్ చెప్పడం అంటే భలే సరదా అనమాట. అందులో నేను నన్ను నేను వెతుక్కుంటాను, చాలా ఆనందపడిపోతానన్నమాట. అది మాత్రం ఎప్పటికీ వదలద్దు అనేది నా థాట్. ఎట్ ద సేమ్ టైమ్ ఇది కూడా స్టార్ట్ చేయాలి అని అనిపించి చేస్తున్నాను. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎవరికైనా ఏంటి అవి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్గా ఒక వీడియో ద్వారా అందియటం అయితే జరుగుతుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఇదంతా చెప్పి ఒక ప్రాసెస్ లాగా, ఒక సుత్తిలాగా అవుతుందేమో. మేబీ అదంతా కాకుండా జస్ట్ క్యాషువల్గా చెప్పేస్తున్నానండి. ఛానల్ నేమ్ వచ్చేసి నియర్ అండ్ డియర్ టేస్ట్, అంటే ఇరుగమ్మ పొరుగమ్మ రుచుల్లాగా నియర్ అండ్ డియర్ టేస్ట్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఏ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.